Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అశోక్ గజపతి రాజుకు బిగ్ షాక్, నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో బోడికొండపై శ్రీ కోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమం వద్ద జరిగిన ఘటనను పురస్కరించుకుని ఆలయ ఈవో ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజుపై కేసు నమోదు చేశారు. గతంలో రామతీర్థం, కోదండ రామాలయంలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం జరిగింది. అయితే ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన బోర్డును తొలగింపునకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్తలు, అధికారులకు అశోక్ గజపతిరాజు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర ప్రముఖులు హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అశోక్ గజపతిరాజు వ్యవహరించిన తీరుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఘటనపై ఆలయ ఈవో ప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అశోక్ గజపతిరాజుపై ఐపీసీ సెక్షన్ 473 కింద కేసు నమోదు చేశారు. కాగా అక్కడ జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజును అవమానించడాన్ని ఖండించారు.